జాతీయ భావాన్ని దేశభక్తిని పెంపొందించేలా విజయదశమి పర్వదినం నాడు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకావిష్కరణ జాతీయ గీతాలాపన అనంతరమే దసరా ఉత్సవాలు ప్రారంభిస్తున్నారు. ఇది ఏటా ఆనవాయితీగా వస్తుంది. మత సామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. దేశ పౌరులంతా కలిసి మొత్తం ఇటు జాతీయ గీతాన్ని రెండు సార్లు మొత్తం ఎగరవేసి గీతారాపణ చేస్తారు. అయితే ఒకటి మొత్తం గణతంత్ర దినోత్సవం రోజున, ఒకటి స్వాతంత్ర దినోత్సవం రోజున. అయితే వీటికి భిన్నంగా మాత్రం మహబూబాబాద్ జిల్లా గాల మండలంలో మాత్రం ఇటు దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే నేపథ్యంలో మాత్రం ఇటు సర్పంచి ఆధ్వర్యంలో మాత్రం ఇటు జాతీయ గీతాన్ని ఆలపించి ఇటు జాతీయ జెండా ఎగరేసిన అంతమే దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా సర్పంచ్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు జరుగుతున్న ఈ వేడుకలు ఎందుకు ఏమిటనే వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు 10 సంవత్సరాలుగా ఈ జాతీయ జెండాను ఎగరవేస్తున్నారు, గీతారాపణ చేస్తున్నారు కదా, ఎందుకు ఈ విశిష్టత అయింది? అసలు ప్రాముఖ్యత ఏంటంటే, అంతకుముందు చెప్పారు కదండి, ఇప్పుడు మనం నైజాం నవాబ్ ప్రభుత్వం వాళ్ళు పరిపాలించినప్పుడు మరి వాళ్ళు ఏకరాజ్య ఛత్రపతిగా వాళ్ళు ఏకరాజ్యంగా పరిపాలించేది అది నచ్చక అక్కడ పార్టీలు ఏర్పడి ఎలక్షన్స్ అయ్యి మరి ప్రభుత్వం మళ్ళీ సిపిఎం పార్టీ అధికారంలో ఉండగా మరి ఇక్కడ జాతీయ జెండా ఎగరేయాలని చెప్పేసి గతంలో మా గార్ల పాలకులు దాని మీద కొట్టాడి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో మరి జాతీయ జెండా ఎగరేయాలని చెప్పి తీర్పు ఇచ్చారు. మరి అప్పుడు తీర్పు అయిన కాడి నుంచి నైజాం నవాబ్ ప్రభుత్వాలు జాతీయ జెండా ఎగరేసిన కాడి నుంచి అప్పటి నుంచి స్వతంత్రం వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు అందరి బాయిబాయిగా ఉండాలి, అన్ని జాతీయ గీతాన్ని పాడాలని చెప్పేసి జాతీయ పథకాన్ని ఎగరేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు అయితే ఇది నేను 10 సంవత్సరాల నుంచి నా పేరు అజ్మీర బన్సిలాల్. దసరా పండుగ వచ్చిందంటే ఇక్కడ జాతీయ ఎగిరించిన తర్వాత పండుగ ఉత్సవాలు స్టార్ట్ అని చెప్తున్నారు కదా, ఏది జాతీయ జెండా అంటే ప్రతి ఒక్కరు ఇవ్వలేమన్నా జెండా బజార్ అని పేరు పడది. జాతీయ జెండా ఎగరేసిన తర్వాతనే ఇక్కడ పండగ ఆనందాలు చేస్తారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉత్సవాలు ఇక్కడే ఉన్నాయి, మరి తూర్పు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇండే ఉంది, ఇక్కడ నుంచి పాలపిట్ట చూస్తారు కాబట్టి దసరా ఉత్సవాలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. మీరు చెప్పండి సార్, అంటే మీరు చెప్పారు ఏందో చెప్పారు కదా, ఈ బజార్ జెండా పండుగ బజార్ని కూడా పేరు వచ్చిందని చెప్పేసి, అసలు నైజాం కాలం నుంచి వచ్చినటువంటి ఈ ఆనవాయితీ ఏ విధంగా వస్తుంది అసలు ఇది? ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు బూడిద అరుణ్ గౌడ, నేను రిటైర్డ్ మండల పంచాయతీ అధికారిని. ఇది గార్ల ప్రాంతం అనేది నైజాం గవర్నమెంట్లో ఉండేది. ఆ రోజున ఈ గార్ల అనేది ఫిర్కా అంటే తెలుగులో జిల్లా కేంద్రం. అనేక ప్రాంతాలు, భువనగిరి ప్రాంతం, సూర్యాపేట ప్రాంతం కూడా ఇక్కడ తహసీల్దారు పరిపాలించేవారు. ఇక్కడ విశేషాధికారాలతో తహసీల్దారు గారు పరిపాలించేవారు. ఒక కరెన్సీ ముద్రణ తప్ప మిగతా సర్వాధికారాలు కలిగి ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఈ ప్రాంతంలో మసీద్ ఎదురుగా నుండి ప్రజలు ప్రతి దసరా రోజు షమి పూజకి వెళ్ళేవారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆనాడు ఈ యొక్క షమి పూజకు పోయే టైము, నమాజ్ చేయమే టైము ఒకటే కావడం వల్ల మత కలహాలు రాకూడదు, మత సామరస్యం ఉండాలి, హిందూ ముస్లింలు బాయిబాయిగా ఉండాలని మత సామరస్యకు ప్రతీకగా మసీద్కి ఎదురుగా ఒక గద్దె నిర్మాణించి ఆ రోజు ముస్లిం అంటే నైజాం గవర్నమెంట్ యొక్క అధికార చిహ్నమైనటువంటి తెలుపు రంగుపై నీలిరంగు అర్ధచంద్రాకారపు గల జెండాను ఇక్కడ ఆవిష్కరించేవారు. ఇక్కడ ఆవిష్కరించిన పిదప హిందూ ముస్లింలందరూ కూడా బాయిబాయిగా వెంకటేశ్వర గుడికి వెళ్ళి అక్కడ నుంచి తూర్పు ఆంజనేయ స్వామికి వెళ్ళి అక్కడ ఒక మేకని బలిచ్చి తుపాకీ పేల్చి అక్కడ షమ్మి పూజ చేసి అందరూ భక్తులు తరించేవారు. ఈ యొక్క మత సామరస్య ప్రతీకగా ఈ గార్ల మండలంలో, గార్ల మండల కేంద్రంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 సార్లు జాతీయ పతాకావరణం అయితే మా గార్లలో మాత్రము సంవత్సరానికి 3 సార్లు జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక మంది 1952 నుంచి ఇది మున్సిపాలిటీ, 1964లో ఈ యొక్క ఆర్థికంగా అదేవిధంగా జనాభా ప్రాతిపదిక మీద విభజించి ఇది మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పటి వరకు మున్సిపాలిటీ చైర్మన్లు, 1964 నుంచి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచులు ఇక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఈ యొక్క దసరా ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అజ్మీర బన్సిలాల్ గారు 2 పర్యాయాలు సర్పంచ్గా అయి ఉండి 10 సార్లు ఈ జాతీయ జెండాను ఎగరేయడం ఆయన అదృష్టం, ప్రజలు ఆయన కల్పించినటువంటి మా అదృష్టం. ఇతరకైతే జాతీయ సమ్మేళనం చాటి చెప్పి ఎందుకు ఇటువంటి గార్లో ఉన్న ప్రజలను మొత్తం ఇటు ఈ కార్యక్రమానికి పూనుకొని చెప్తున్నారు. అయితే గాంధీ పార్క్ ఉన్నటువంటి జాతీయ జెండా తీసుకొచ్చి పురోవీధులు కూడా మేళ తాళాలతో అంటే బాణసంచ కాలుస్తూ మొత్తం ఇక్కడికి వచ్చి జెండా బజార్ అంటే ఏదైతే జెండా అయితే ఎగరేస్తున్నారో ఆ జెండాకి జెండా బజార్ను నామకరణం చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వేసి జెండా బజార్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి మొత్తం దసరా ఉత్సవాలు స్టార్ట్ అని చెప్తారు. అంటే రాబో రోజుల్లో కూడా అంటే రాబో తరాన్ని కూడా ఈ సంబంధించినటువంటి ఆనవాయితీని కొనసాగించేలా అందరూ కూడా కుటుంబ సభ్యులు కానీ ఇటు గల్ల ప్రజలు కానీ అంటే ముందు ముందు తీసుకెళ్ళాలని మనకు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా బిగ్ టీవీ గాల నుంచి.